లక్కుగూడ విజయభేరి సభలో ప్రకటించిన ఆరు గ్యారంటీ పథకాలను గడప గడపకు తీసుకెళ్లి రాబోయే ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి తెలంగాణ ప్రజల చిరకాల కల నెరవేర్చిన తల్లి సోనియమ్మ చివరి కోరికగా నెరవేరుస్తామని పెద్దపల్లి అసెంబ్లీ ఇన్ఛార్జ్ తమిళనాడు రాష్ట్రంలోని నంగువేరి ఎమ్మెల్యే రూబీ మనోహర్ టిపిసిసి ఉపాధ్యక్షులు పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అన్నారు. సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి గ్రామంలో గ్యారంటీ కార్డుల ఇంటింటి ప్రచార కార్యక్రమం నిర్వహించారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ విజయభేరి బహిరంగ సభ స్ఫూర్తితో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర పేద ప్రజల కోసం ప్రతిష్టాత్మకంగా రూపొందించిన సంక్షేమ పథకాల గ్యారంటీ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పెద్దపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ తమిళనాడు రాష్ట్రంలోని నంగునేరి శాసనసభ్యులు రూబీ మనోహరన్, పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే టిపిసిసి ఉపాధ్యక్షులు చింతకుంట విజయరమణారావు, పెద్దపల్లి నియోజకవర్గ కోఆర్డినేటర్ రొయ్యపల్లి మల్లేష్ గౌడ్, భీమగాని సౌజన్య గౌడ్, మాజీ ఎమ్మెల్యే బిరుదు రాజమల్లు, పెద్దపల్లి మున్సిపల్ మాజీ చైర్మన్ ఎల్ రాజయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర పేద ప్రజల కోసం ఆరు గ్యారంటీ పథకాలైన మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, చేయూత, ఇందిరమ్మ ఇండ్లు, యువ వికాసం పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాకారం చేసిన తల్లి సోనియా గాంధీ అంతిమ కోరిక అయిన తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని ఈ ఆరు పథకాలను ప్రకటించడం జరిగిందని అన్నారు. వీటన్నింటినీ రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసి పేద ప్రజలను అన్ని విధాలుగా ఆదుకుంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. Our family is not only a house, जो घर नहीं है उनके लिए 5 लाख फाइनेंशियल 5 लाख देगा आप लोग का घर बनाओ उसमें असिस्टेंट दे रहा है. ऑल तेलंगाना वुमन बाइटर्स विल बी प्रोवाइडेड टू 250. अभी जो मरियाना वो तेलंगाना के लिए उसके सबके लिए 250 स्क्वायर यार्ड लैंड दे रहा है. फाइनेंशियल असिस्टेंस कार्ड वर्थ 5 लाख फॉर वो एजुकेशन के लिए जो युवा एजुकेशन कर रहा है उसके लिए 5 लाख असिस्टेंस. तेलंगाना स्कूल, तेलंगाना में पूरा मंडल में हरेक मंडल में तेलंगाना इंटरनेशनल स्कूल हो जाएगा आ जाएगा उसको वादा दिया है. और मंथली पेंशन ऑफ 4000 रुपीज फॉर मंथली पेमेंट फॉर द ओल्ड पीपल जो 60 एज की उम्र के ऊपर है उसको 4000 रुपीज मिल रहे हैं. राज्य ఆరోగ్యశ్రీ హెల్త్ ఇన్సూరెన్స్ 10 లాక్స్ ఐసే గ్యారంటీస్ దియా హువే డెఫినెట్లీ ద గవర్నమెంట్ ఈస్ గోయింగ్ టు బి దిస్ తెలంగాణ ఈస్ గోయింగ్ టు బి అ చేంజ్ కాంగ్రెస్ ఈస్ గోయింగ్ టు కమ్ కాంగ్రెస్ గవర్నమెంట్ వీఆర్ ఫార్మింగ్ ద గవర్నమెంట్ వీఆర్ గోయింగ్ టు ఫుల్ఫిల్ ఆల్ దిస్ గ్యారంటీ డెఫినెట్లీ వీ విల్ డూ ఇట్ క్యూంకి ఇధర్ తో గరీబ్ తో బహుత్ గరీబ్ హో గయా రిచ్ తో బహుత్ రిచ్ హో రహా బహుత్ అప్నా ये गवर्नमेंट का ये सीएम का ये बहुत खराब चल रहा है. और इसका उसमें एक मिनट दे दो. నిన్న ఏదైతే సెప్టెంబర్ 15 నాడు తెలంగాణ రాష్ట్రం ఇచ్చినటువంటి తెలంగాణ తల్లి శ్రీమతి సోనియా గాంధీ గారు నిన్న తుక్కగూడ బహిరంగ సభలు ఆరు గ్యారంటీ పథకాలను ఇవ్వడం జరిగింది. మరి ఏదైతే సోనియా గాంధీ గారు క్లియర్ గా చెప్పడం జరిగింది, నేను ఆ రోజు రాజకీయం కోసం చూడలే, రాజకీయ అంశాలను పక్కన పెట్టి తెలంగాణ రాష్ట్ర ప్రజానీకం తెలంగాణ రాష్ట్రం కోరుకుంటా ఉన్నారు కాబట్టి ఆనాడు నేను అన్ని వదిలిపెట్టి మీకు మాట ఇచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని సాకారం చేశానని చెప్పి నిన్న చెప్పడం జరిగింది. మరి ఏదైతే తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ కాకుండా మా కాకుండా రెండు సార్లు మీరు టిఆర్ఎస్ పార్టీకి బిఆర్ఎస్ పార్టీకి అవకాశం ఇచ్చిండ్రు, ఒక్కసారి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చి నా స్వప్నాన్ని నెరవేర్చాలని చెప్పి కోరుతా ఉన్నాని చెప్పి నిన్న చెప్పడం జరిగింది. నా స్వప్నాన్ని అంటే నా కళ నేర్పించండి అని చెప్పి అడుగుతున్నా అని చెప్పి నిన్న ఆమె బహిరంగ సభలో కోర జరిగింది. మీకు మాట ఇచ్చి తెలంగాణ ప్రాంత ప్రజానీకానికి తెలంగాణ రాష్ట్రం ఇస్తామని చెప్పి మాట ఇచ్చి ఏ రకంగానైతే తెలంగాణ రాష్ట్రాన్ని సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందో మరి ఈరోజు మీకు ఆరు గ్యారంటీ పథకాలు ఇస్తా ఉన్నా
మీరు కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి, కాంగ్రెస్ పార్టీని గెలిపియండి, గెలిపించిన తర్వాత మహాలక్ష్మి పథకం ద్వారా ప్రతి ఇంటికి ప్రతి మహిళకు తెల్ల రేషన్ కార్డు ఉన్నటువంటి ఆ ఇంట్లో ప్రతి మహిళకు నెలకు 2500 రూపాయల చొప్పున ఇచ్చే బాధ్యత నాది అని చెప్పి ఇది సోనియా గాంధీ గారు ప్రకటన చేయడం జరిగింది. అదే కాకుండా ఏదైతే ఇవాళ మరి దాదాపు 1100-1150 రూపాయలు గ్యాస్ సిలిండర్ ధర ఉందో దాన్ని కూడా రేపు రాబోయేటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో 500కే గ్యాస్ సిలిండర్ ఇస్తామని చెప్పి మరి సోనియా గాంధీ గారు ప్రకటించడం జరిగింది. అదే కాకుండా మరి గృహజ్యోతి కింద 200 యూనిట్ల కరెంటు వరకు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద కుటుంబాలు ఎవరైతే ఉన్నాయో 200 యూనిట్ల వరకే కరెంటు కాల్చేటువంటి ఇల్లుంటుందో వాళ్లకు ఫ్రీ మరి ఇంటి కరెంట్ ఇస్తామని చెప్పి కూడా సోనియా గాంధీ గారు ప్రకటించడం జరిగింది. ఇంద్రమ్మ ఇల్లు శాంక్షన్ ఇస్తాం, 5 లక్షలు ఇస్తాం, అడిగిన వాళ్ళకి శాంక్షన్ ఇస్తాం, కట్టుకున్న వాళ్ళకు ముగ్గురు వస్తాం, కట్టుకున్న వాళ్ళకు బిల్లులు ఇస్తామని చెప్పి శ్రీమతి సోనియా గాంధీ గారు నిన్న చెప్పడం జరిగింది, ప్రకటన చేయడం జరిగింది. దీన్ని మీరందరూ కూడా గట్టిగా సాగుతా ఉన్నాం. అదే కాకుండా యువ వికాసం విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విద్య భరోసా కింద 5 లక్షల రూపాయలు మరి ఏదైతే డిగ్రీ పీజీ కంప్లీట్ చేసినటువంటి విద్యార్థులకు 5 లక్షల రూపాయలు కూడా ఇస్తామని ప్రకటించడం జరిగింది. దాంతోపాటు తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్స్ ప్రతి మండల కేంద్రంలో మరి స్కూళ్ళు కూడా పెడతామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా చేయూత పథకం కింద ఆనాడు కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు ఇన్ని పింఛన్ ఏ రకమైన 200 ఇంట్లో ఇద్దరున్నా ముగ్గురున్నా ఆనాడు పింఛన్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. వికలాంగులకు 500 ఇచ్చింది. రేపు రాబోయే రోజుల్లో మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి మీరు అవకాశం ఇచ్చిన తర్వాత వికలాంగులకు కానీ వితంతులకు కానీ వృద్ధులకు కానీ కుల వృత్తులకు కానీ 4000 రూపాయల పింఛన్ను రేపు కాంగ్రెస్ పార్టీ ఇవ్వబోతా ఉంది. ఇవన్నీ కూడా ఈ 6 గ్యారంటీ పథకాలు శ్రీమతి సోనియా గాంధీ గారు మీరు గ్రామాలకు వెళ్ళండి, మీరు ప్రజలకు చెప్పండి, తెలంగాణ రాష్ట్రం ఇస్తా అని చెప్పి మాట తప్పకుండా ఏ రకంగానైతే ఈ రాష్ట్రాన్ని ఇచ్చిందో నేను రేపు నేనే చెప్తా ఉన్నా ఈ 6 పథకాలు రేపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి నెల రోజుల లోపలే అమలు చేసేటువంటి బాధ్యత నాది అని చెప్పి శ్రీమతి సోనియా గాంధీ గారు చెప్పడం జరిగింది. అతడే ఒక యుద్ధంలా అడుగేశాడంట, కోట్లాది గుండెల్లో కొలువయ్యాడంట. అతడే ఓ ఆకలి పేగుకు అన్నం వెతుకంట, అనుపన్నది లేనే లేని సామికుడతడంట. తన తల్లి పాదాలకు వేల దండాలోరన్న, తన రక్తాన్ని పేదల పక్షం నిలిపిన దోరన్న. జన్నాది పయనం పేరుల్లత సావాసం, ఓ విజన్నది యుద్ధం నీ వెంటే మేం సిద్ధం. ప్రేమను పంచిన మనసు గల్లవాడు గడప గ
గడపకు బంధువు తానై కదిలిన నాయకుడు అదిగో అతనంటేనే ఆపద్బాంధవుడు అతడే అడుగడుగున నీడై ఆదుకున్నవాడు తన నవ్వు